పెద్ద సినిమాలు, ఇంకా చిన్న సినిమాలు మంచి మంచి కథలతోటి కూడా బాగా హిట్ కొడుతున్నాయి, బాగుంది. పెద్ద సినిమాలు కలవర పెడుతుంటే ఏమనిపిస్తుంది? అంటే ఒకటమ్మా, కలవర పెడుతున్నట్టు మీరు ఆచార్య కోసం అడిగారని నాకు అర్థమైపోయింది. కానీ ఆచార్య కావచ్చు, రాధేశ్యామ్ కావచ్చు, ఆచార్య ఇద్దరు కలిసి అంటే చిరంజీవి అటు రామ్ చరణ్ అంటే బ్రహ్మాండం బద్దలు కొట్టేస్తుందేమో పెట్టిన పెట్టుబడులు. శివగారి డైరెక్షన్ మళ్ళీ మూడు కొరటాల, చిరంజీవి, రామ్ చరణ్, ఈ మూడు కూడా ఒక మాట అమ్మా, నిరాశపరిచింది అన్న దాంట్లోనే సందేశం లేదు, కంపల్సరీ నిరాశపరిచింది. అయితే ఒక్కటి ఏంటంటే, నిరాశపరిచింది అంటే ఈజ్ ద బిగ్ స్టార్స్ అండ్ బిగ్ డైరెక్టర్ బిఫోర్ డే 100% మనం అనుకుంటే ఎప్పుడు కూడా ఫ్యాన్స్ చూస్తారు, మూడు రోజులు ఫ్యాన్స్ చూస్తారు, నాలుగో రోజు మన పబ్లిక్కి వెళ్తుంది, పబ్లిక్ చూస్తారు, 3 డేస్ అనేది ఓన్ ఫ్యాన్సే చూస్తారు. ఇది మనం ఎప్పటి నుంచి మనం చిన్నప్పటి నుంచి అనుకుంటున్నా ఉన్నది. కానీ దాంట్లో ఇది మొత్తం ఆచార్యలో రివర్స్ అయిపోయింది. అదే కదా, అదే ఆచార్యం అర్థం కావట్లే, ఆచార్యలో రివర్స్ ఎలాగైంది? ఎందుకు ఫ్యాన్స్ ఎందుకు రివర్స్? అదే రివర్స్ అవ్వలేదు, ఫ్యాన్స్ రివర్స్ కాదు, ఒక చిన్న విశ్లేషణ చేసాం, అది ఎంత దాకా కరెక్టో, అది కరెక్ట్ ఉండొచ్చు కరెక్ట్ ఉండకపోవచ్చు. అయితే ఏంటంటే ఎర్లీ మార్నింగ్ షో 80 టికెట్లు 100 టికెట్లు తెగే, అంటే సినిమా ఫ్లాపా హిట్టా పక్కన పెట్టేయండి, ఫ్లాపా హిట్ అనేది సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు అజ్ఞాతవాస్ ఫ్లాపే, కానీ ఫస్ట్ డే 3 డేస్ ఎవీ కలెక్షన్స్ ఉన్నాయి, 3 డేస్ తర్వాత ఫ్లాప్ అని తెలిసింది సినిమా, ఎవీ కలెక్షన్స్. అవును, 3 రోజులు అయితే ఉంటాయి. రాధాశ్యామ్ ఇస్ ఎవీ కలెక్షన్స్, మీరు రాధాశ్యామ్ కూడా కోసం ఎవీ కలెక్షన్స్, 2 డేస్ తర్వాత తెలిసింది సినిమా ఫ్లాప్ అని. ఓకే, మీరు రాధాశ్యామ్ కూడా అలాగే, మీరు ఏ సినిమా చూడండి, సినిమా బ్లాప్ అంటే అంత బేగా అంటే ఫస్ట్ డేనే ఖాళీగా ఉండదమ్మా. ఇది ఒక్క షో తోటి తేల్చేశారండి? షో కాదు, మార్నింగ్ షోనే కలెక్షన్స్ లేవు. ఎర్లీ మార్నింగ్ 5 o'clock అందరి దగ్గర 200-300 టికెట్లు ఉండిపోయాయి, 200-300 టికెట్లు ఉంటాయి. ఏంటిది ఇది, ఏంటిది అసలు అర్థం కాలేదు విషయం. ఓకే అనుకున్నాం, ఓకే 29th అంటే 29th రిలీజ్ అంటే ఎగ్జామ్స్ డే, 10th క్లాస్ ఎగ్జామ్స్ డే ఇండియా అంతా, అంటే అది ప్రాబ్లం వచ్చిందా, మంత్ ఎండింగ్ ఆ ప్రాబ్లం వచ్చిందా, లేకపోతే టోటల్గా ఎవ్రీ 2 వీక్స్ సినిమాలు, పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడం వల్ల గవర్నమెంట్ కూడా హైప్ రేట్లు ఇవ్వడం వల్ల ఒక ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వచ్చే జీతం ఎంత, అది ఎవ్రీ మంత్ ఇన్ని సినిమాలు పెద్ద సినిమాలు చూడటానికి బర్డెన్ అయ్యి అందుకే ఎంటర్టైన్మెంట్ చూడలేకపోయారా అనేది కూడా వచ్చింది కావాలి. ఎందుకంటే సూపర్ డూపర్ హిట్ 3R ఉంది, సూపర్ డూపర్ హిట్ కేజీఎఫ్ ఉంది, రెండు ఆడుతుండగా మూడో సినిమాకి బర్డెన్ అయిందా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎంత ఉంటుంది, మహా ఉంటే ఒక 20,000 జీతం ఉంటుంది, 15,000 ఉంటుంది, లేకపోతే 25,000 ఉంటుంది, అందుకని ఎక్కువ ఉండదు కదా. మరి ఆ ఫ్యామిలీస్ రావాలంటే, ఆ కింద ఫ్యామిలీస్ రావాలంటే సినిమాకి ఎక్కడి నుంచి తెస్తారు డబ్బు? ఫ్యాన్స్ కూడా అంతకుముందు సినిమాకి 500-1,000 రూపాయలు పెట్టి అన్ని ఖర్చు పెట్టి మళ్ళీ వెంటనే 2-3 వారాల గ్యాప్లో ఈ సినిమాకి మరి వాళ్ళు ఎక్కడ చూడగలిగారు? వాళ్ళకి రేటు పెరిగిపోవడం వల్ల చూడలేకపోయారు. మెయిన్ రీజన్ అయితే నాకు రేట్లు పెరగడం వల్ల ఫ్యాన్స్ కూడా డిలే చేస్తున్నారా అనిపించింది. అంటే ఇబ్బంది కలిగింది. ఒకప్పుడు ఫ్యాన్స్ అంటే మనం మార్నింగ్ బెనిఫిట్స్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళం ఫ్రీగా, ఇప్పుడు బెనిఫిట్స్ దగ్గర వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కుంటున్నాం, కనుక ఆ డబ్బును మీరు అన్నట్టు మీరు చెప్పింది వాస్తవమే. ఆ రేట్లు పెరగడం వల్ల అది తట్టుకోలేకపోతున్నారు ఫ్యాన్స్ కూడా. అది కూడా ఏంటి, హీరో సినిమా భీమా నాయక్ వాళ్ళ ఫ్యామిలీ మెగా ఫ్యామిలీయే, 3R వాళ్ళ ఫ్యామిలీయే, ఈ రెండు ఫ్యామిలీస్కి ఆల్రెడీ వాళ్ళు టికెట్స్ కొనుక్కొని పాపం సినిమా రిలీజ్ చేసి చూసుకున్నారు. అయిపోయిన తర్వాత వెంటనే మూడో సినిమాకి వచ్చారు. ఇక్కడ మూడో సినిమాకి వచ్చేటప్పటికి ఉదాహరణకు ఒక ఫ్యాన్ ఉన్నాడు అనుకుందాం, ఒక ఫ్యాన్ ఒకదానికి వెయ్యి ఒకదానికి రిపీట్ ఆడియన్స్ అంటే మొత్తం 3,000, 6,000 రూపాయలు ప్లస్ 10,000 రూపాయలు పెట్టాలి. ఆ ఫ్యాన్కి ఎంత ఉంటుంది జీతం? 10,000, 20,000, 15,000, 18,000 ఫ్యాన్స్ అంటే ఏముంటుంది, అంతకంటే పెద్దగా ఉండదు. హై ఫ్యామిలీస్కి మనం ఇది పెద్ద లెక్క పెట్టుకోరు కదా. మరి ఆ ఫ్యామిలీ ఎక్కడ తేగలుగుతారు? అబ్బాయి ఫ్యాన్ అయినా ప్రేక్షకుడే, ఫ్యాన్ అయినా ప్రేక్షకుడే అవును కదా, ఎక్కడైనా తేగలుగుతాడు. మాలాంటి వాళ్ళు చూద్దామంటే ఎందుకు రాబాయి గింత పెట్టుకొని చూడాలి, ఓటీటీలో వస్తుంది కదా, లేకపోతే టాక్ ఉన్నాక చూద్దాము అనుకునే వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది. అంతే కదా ఈరోజు ఆ పరిస్థితి.